వినూత్న రీతిలో దూసుకుపోతూ రాజమండ్రిలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ తాజాగా మరో సమస్యకు చెప్పారు. నగరంలోని 9వ డివిజన్లోని లక్ష్మీదేవి ఆలయం రోడ్డు అధ్వానంగా ఉన్న తీరును మాజీ కార్పొరేటర్ చంటి డాక్టర్ ఆకులకు చెప్పిన వెంటనే ఆయన అక్కడికి వెళ్లారు. ఏం ప్రాబ్లం ఏంటంటే ఇది? మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇది రోడ్ అవ్వట్లేదండి. ఎందుకు అవ్వట్లా? అదే కోర్టులో ఏదో పెండింగ్ ఉంది. ఎవరు కోర్టులో వేశారు? రోడ్ కాంట్రాక్టర్ కదండి. కాంట్రాక్టర్ ధర్మాజీ అనే అతనికి వచ్చిందటండి. L2 ఇచ్చేసారని అప్పుడు ఏదో కోర్టుకి వెళ్ళాడు. అప్పుడు ఉన్న కమిషనర్ దగ్గర ఇదే అదే సమస్య అండి. తర్వాత ఇప్పుడు ఏదో నేను విత్డ్రా అయిపోయాను. ధర్మాజీని పిలిపించి పిలిపించండి. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్య పరిష్కారం కాక అక్కడి ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క లక్ష్మీదేవి ఆలయానికి వచ్చే భక్తులు రోడ్డు గోతుల్లో పడుతున్నారు. దాంతో స్థానిక పెద్దలను పిలిచి సమస్య మూలాలను ఆరా తీశారు డాక్టర్ ఆకుల. రోడ్డు మంజూరైన కాంట్రాక్టర్ పనులు చేయడం లేదని తెలుసుకుని కార్పొరేషన్ అధికారులను పిలిపించి మాట్లాడారు. అలాగే కాంట్రాక్టర్తో స్వయంగా మాట్లాడి 10 రోజుల్లో పనులు ప్రారంభం కావాల్సిందేనని అక్కడికక్కడే ఆదేశించారు. ముందుగా డ్రైన్ పనులు చేపట్టి ఆ తర్వాత రోడ్డు పనులు చేయాలన్నారు డాక్టర్ ఆకుల. అక్కడ అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూసే బాధ్యత స్థానిక పెద్దలకు అప్పగించారు. ఏ సమస్య వచ్చినా తనకు నేరుగా చెప్పి చేయించుకోవాలని అక్కడి వారికి డాక్టర్ ఆకులు చెప్పారు. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న రోడ్డు సమస్యకు డాక్టర్ ఆకులు పరిష్కారం చూపడంతో స్థానికుల్లో హర్షాతిరేకలు వెల్లువెత్తాయి. ఆయనకు వారంతా ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఇవతల పక్కన డ్రైన్ పెట్టారా? ఇది పక్క డ్రైన్ పెట్టాం. అయితే ఇది స్టాండింగ్ కమిటీకి వెళ్ళాలి. స్టాండింగ్ కమిటీ లేదు కదా ఇప్పుడు? నాకు ఇవ్వండి లెటర్. ఏదో మామూలుగా కలెక్టర్ పంపించండి. కలెక్టర్ పంపించండి, నేను మాట్లాడతాను. సార్, ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ని ఫోన్ చేసి చేస్తాడా చేయడా? ఈ డ్రైన్ ముందు పెట్టేసేయండి. ముందు డ్రైన్ పెట్టేసేయండి. ఫస్ట్ డ్రైన్ వర్క్ అయిపోయిన తర్వాత రోడ్ వేసుకుని వచ్చేస్తాడు. అవును, కమిషనర్ కాబట్టి కలెక్టర్ పెట్టండి. కలెక్టర్ పెడితే నేను వెళ్తాను ఆఫీస్కి. అబ్జెక్షన్ పెడితే ముందుకెళ్తా ఎలా తీసుకెళ్ళాలి? నేను తీసుకెళ్తాను వదిలి. భయం ఎక్కడొక్కడ నెగోసియేషన్ తో సెటిల్. భాస్కర్ గారు నమస్తే. ఇప్పుడు ఈ రోడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? అవునండి, 1 వీక్ 10 డేస్ అంటే ఎంత చాలా రోజులు అవుతుంది కదా? మీరు 1 వీకా 10 డేస్ ఏదో ఒకటి చెప్పండి నాకు. 10 డేస్ లో స్టార్ట్ చేయకపోతే ఏం చేయను నేను? టుడే ఇస్ 28th. 8వ తారీఖు ఇక్కడ స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ చేయండి ఇమీడియట్. ఎస్సీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. ఏంటి ఇప్పుడు 10 డేస్ ఎందుకు? మీరు మాల్ స్టాండ్ను సిమెంట్ బుక్ చేసుకున్నారా లేదా? లేదండి, వర్క్ ఆర్డర్ నేను సంతకం కూడా పెట్టాను. ఏమైనా ఇష్యూ చేసాం కదా? ఎల్ఓఏ ఇష్యూ చేసాము. ఎల్ఓఏ ఇష్యూ చేసిన తర్వాత మీరు వచ్చి అగ్రిమెంట్ కంక్లూడ్ అయితే వర్క్ ఆర్డర్ జనరేట్. ఇవాళ రమ్మానండి, ఇవాళ రండి. మీరు ఇమీడియట్ గా వచ్చి మీరు మాల్ స్టాండ్ సిమెంట్ బుక్ చేసుకోండి. బై దట్ టైం మీరు రెడీ అయ్యే టైంకి ఈ రెండు రెడీగా ఉంటాయి. మొదలెట్టి ఇచ్చాను సార్. నీకు మీ ఎస్టిమేషన్ అది ఇచ్చి నాకు కలెక్టర్కి ఫార్వర్డ్ చేసి ఆ లెటర్ నాకు వాట్సాప్ పెట్టండి. ఇంకేమున్నాయండి ఇక్కడ ఇష్యూస్? అండి రోడ్డు డ్రైను అయిపోతాయి సార్, రెండు అయిపోతాయి. ఇష్యూ కాదు అది. మీరు టీడీఆర్ బాండ్స్ స్పాట్లు ఇప్పిస్తాను. ఏదైతే చట్ట ప్రకారం మీకు రావాలో నేను ఇప్పిస్తాను. తెలుసు, అందరూ తెలిసిన వాళ్ళే ఇక్కడ. ఇక్కడ నాకు బంధువులు కాని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఒక్కడ ఎవరు తిరగొద్దు.
ఒక్క గంట కూడా తిరగొద్దు మీ మీ దగ్గరికి వచ్చి మీకు ఇచ్చి ఇప్పించి తీసుకుంటాం ఓకేనా ఏమండి మీరు ఎవరి దగ్గరికి ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళకూడదు నేను నేను ఉన్నా కదా చంటి ఉన్నాడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా 1 2 3 4 అని రాసి ఇవ్వండి మేము సార్ట్ అవుట్ చేయకపోతే డాక్టర్ గారు మీరు ఎందుకు చేయలేదని నన్ను అడగండి ఇంటికి వచ్చి నా ఇంట్లోనే ఉంటున్నాను కదా మీ హెడ్ టెయిల్ అందరూ తెలిసిన వాళ్ళే నాకు ఇక్కడ ఇది ఇదేమో 3 ఏళ్ళు నేను 18లో కొట్టాను కొబ్బరికాయ పలకం ఎందుకు నాకు అది ఇంకా పరుగు తక్కువ ఈయన వేసిన పలకం ఇంకా అలాగే పలకంలాగా ఉందంటారు చండి వీళ్ళ ఇండివిజువల్ గ్రీవెన్సెస్ అన్నీ రాసుకో ఒక పుస్తకం చిన్న పుస్తకం తీసుకుని 100 పేజెస్ బుక్లో రాసుకుని నా ప్రజెంట్ చేయి నేను ఆఫీస్ మీరు ఎవరో ఆఫీస్ చుట్టూ తిరగకుండా చేసే బాధ్యత నాది సరేనా రైట్ సార్ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.